హనిరాజ్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా బటర్ఫ్లైస్. జ్యోత్స్న శర్మ, హర్షిణి, మేఘనా రామి, రోజా భారతి తదితరులు లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను సీనియర్ రాజకీయ నాయకులు రోషయ్య విడుదల చేశారు. భీమవరం టాకీస్ 92వ చిత్రంగా బటర్ఫ్లైస్ అనే సినిమాని నేను నిర్మించడం జరిగింది. నా ప్రతి చిత్రానికి నా విన్నట్టు ఉండే మా గవర్నర్ గారు మరియు ఫాస్ట్ ముఖ్యమంత్రి గారినటువంటి మా పూజ్యులు గౌరవనీయులు శ్రీ కొనిజేటి రోసాయి గారి చేతి మీదుగా ప్రతి సినిమాని ఆవిష్కరించడం మా సాంప్రదాయం. అలాగే ఈ సినిమాని ఫస్ట్ లుక్ని ఈవేళ శ్రీ గౌరవనీయులైనటువంటి మా రోషి గారి చేతి మీదుగా ప్రారంభించుకోవడానికి ఇక్కడికి వచ్చేసున్నాం. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో ఇంతవరకు ఎవరో కూడా టచ్ చేయని పాయింట్ ఈ సినిమాలో మేము టచ్ చేస్తున్నాం. అదేంటంటే ఒక్క మేల్ ఆర్టిస్ట్ కూడా లేకుండా ఓన్లీ ఫిమేల్ ఆర్టిస్టులతో ఈ సినిమాని మేము నిర్మించడం జరుగుతుంది. దాంట్లో ఒక మెయిన్ లీడ్ హీరోయిన్ పాత్రని మన తెలుగు అమ్మాయి అమెరికాలో సెటిల్ అయినటువంటి బి శర్మ, జ్యోత్స్న బి శర్మ అనే అమ్మాయిని ఈ సినిమాలో మేము పరిచయం చేస్తున్నాం. ఆ అమ్మాయి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ తెలుగులో ఒక మంచి సినిమా తీయాలని ఇప్పటి నుంచి తాతాలంటే మాకు ఎప్పుడో పాత ఓల్డ్ ఫ్రెండ్ మాకు. ఆ అమ్మాయిని ఈ సినిమా కోసం అమెరికా నుంచి పిలిపించి ఇక్కడ ఈ సినిమాని మేము నిర్మించడం జరిగింది. దీనికి నాకు అత్యంత అభిమాన మిత్రుడు నా స్నేహితుడైనటువంటి ఫణిరాజు గారిని ఫస్ట్ టైం ఈ సినిమాకి డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా మాకు పూజలైన మా గౌరవనీయులైనటువంటి మా రోషి గారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఈ సినిమాని వేళ చేతి మీదుగా ప్రారంభించినందుకు చాలా ఆనందపడుతున్నాం. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా రోషి గారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆ పరంపరలో ఇదొక కొత్త ప్రయోగం. మేల్ క్యారెక్టర్ లేకుండా సినిమా తీయటం, అది ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఉన్నటువంటి వాడు సత్యనారాయణ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పాపులర్ అయ్యి సత్యనారాయణకి పెద్దగా లాభాల సంగతి దేవుడు ఎరుగు, కానీ నష్టం రాకుండా ఉండాలి. సత్యనారాయణ ప్రయత్నం జయప్రదం కావాలని మనసారా కోరుతూ ఉన్నాం. ఈ బటర్ఫ్లైస్ అనే సినిమాని నేను కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం చేసి నిర్మించిన చిత్రం. ఇది 100 ఏళ్ల భారతీయ సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి మేము అందరం గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మేల్ క్యారెక్టర్ లేకుండా అందరూ ఆడవాళ్ళతో తీసిన, ఎలాంటి అశ్లీలత లేకుండా తీసిన సినిమా అండి. ఇది మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మా ఈ ప్రయత్నానికి ముందుగా మా గురుతుల్యులు పెద్దలు రోసయ్య గారి చేతుల మీదుగా ఈవేళ ఫస్ట్ లుక్ లాంచ్, అలాగే టీజర్ లాంచ్ చేసుకున్నందుకు మేము అంతా ఆనందిస్తూ మీ అందరి సపోర్ట్ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే అండి. నేను ఈ బటర్ఫ్లైస్ మూవీ హీరోయిన్ జ్యోత్స్న బి శర్మ అని అమెరికా నుండి వచ్చాను, శానోజే కాలిఫోర్నియా. నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంత యూనిక్ ప్రాజెక్ట్లో నేను నన్ను తీసుకొని ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు రామచంద్రనాథ్ గారు అండ్ డైరెక్టర్ గారు ఫణిరాజ్ గారు ఫర్ హ్యావింగ్ మీ ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ యూనిక్ ఆపర్చునిటీ. అమెరికా అంతా కూడా చాలా బాగా ప్రమోట్ చేశాము ఈ మూవీని. అండ్ థ్యాంక్ యూ రోసయ్య గారు, మీ టైంని, వాల్యుబుల్ టైంని మాకు తీసుకొని ఇక్కడ మాది ఫస్ట్ లుక్ టీజర్ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో సపోర్టర్స్ అండ్ విల్ బీ అ వెరీ బిగ్ విన్. థ్యాంక్ యూ. ప్రతి కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలి కదా. ఈ కొత్త సంవత్సరం రోజుని నా మిత్రుడు చేసిన కొత్త ఎఫర్ట్ బటర్ఫ్లై, అందరూ ఆడవాడితో తీసిన సినిమా ఈరోజు నేను ప్రారంభించినందుకు ఈ సంవత్సరం అంతా కొత్తగా ఉంటుందనే ఫీల్ అవుతున్నాను. దీనికి కొత్త అవకాశాన్ని మా సజ్జనాలు మాకు ఇచ్చారు కాబట్టి సజ్జనాలు చెప్పొచ్చు అందరం మమ్మల్ని మేము ప్రమోట్ చేసామని. కానీ శ్రీహరికోటలో కింద ర్యాకెట్ వెళుతుంది, కానీ పైన శాటిలైట్ బాగుంటేనే దానికి వాల్యూ. అందుకని మేము ఎంత చేసినా ఏం చేసినా సజ్జనాలు ఎఫర్ట్ అనేది అతని సక్సెస్, కొత్త ఎఫర్ట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా రన్నింగ్గా పరిగెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి ఇంకొక 100 సినిమాలు సూపర్ హిట్ చేయాలి. బటర్ఫ్లై ఇస్ ఎ నైస్ టైటిల్, అందుకని ఇంకా ఫ్లయింగ్గా ఫ్లయింగ్ సాసర్లాగా ఉండి చాలా మంచి గొప్ప క్రియేట్ చేయాలని నా ఉద్దేశం. నాకు అన్నింటికంటే నేను అభినందించేది ఒక వ్యక్తిని, అదేవారంటే పండిరాజు. ఎందుకంటే పండిరాజు నా నేచర్ ఉన్న డైరెక్టర్, అందుకని అతను కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి. మిస్ శర్మ, జ్యోత్స్న శర్మ,
మీరు తప్పకుండా పెద్ద హిట్ అయ్యి పెద్ద హీరోయిన్ అయ్యి మీ మదర్ అంతా నవ్వి మా అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ ఆనందపడి ఇలాగ చేయాలి. ఈ బటర్ఫ్లై మాత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని నా ఉద్దేశం. సత్యనారాయణ ఈసారి కొత్త కంగణం కట్టుకున్నాడు, అందుకని మా సత్యం తప్పకుండా సత్యంగా పెద్ద డైరెక్టర్ అవ్వాలి అని నా ఉద్దేశం. డైరెక్ట్ చేస్తే కానీ డైరెక్టర్ వాల్యూ డైరెక్టర్ కష్టం కూడా తనకు తెలియాలి. సో ఈసారి సత్యనారాయణ కొత్త సంవత్సరంలో నేను చెప్పేది ఏంటంటే నువ్వు డైరెక్ట్ కూడా చేయాలి, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, బెస్ట్ ఆఫ్ లక్. రెండింటి చేస్తా చెప్తా. ఓకే చెప్పండి. కొత్త సంవత్సరం ఎప్పుడు కూడా అందరికీ చాలా కొత్తదనం ఇవ్వాలి, నేను కూడా అదే కోరుకుంటా. ఈ కొత్త సంవత్సరం నేనేం కొత్త పనులు ప్రారంభించాలి అని ఈరోజు మా సత్యనారాయణ గారు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఈ సినిమా కొత్తదనంతో ఉన్న బటర్ఫ్లై అంటే ఫస్ట్ టైం మొత్తం లేడీ ఆర్టిస్టులతో సినిమా తీయడం అనేది నాకు తెలిసి చలనచిత్ర రంగంలో ఇదే ఫస్ట్ టైం. అందుకని ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలి. ఈ టీజర్ కూడా చూశాను నేను, సూపర్. ఎందుకంటే ఇంగ్లీష్ పిక్చర్లా అనుకోవడం కాదు, మన తెలుగే ఇంగ్లీష్లా ఉందనిపించింది. చాలా గొప్పతనం ఉంది, చాలా మంచితనం ఉంది. ముఖ్యంగా నేను మా సత్యనారాయణ ఎందుకు గమనిస్తా ఉంటే ఎప్పుడు మీరే ఎండు చేశారు మీరే చేయాలంటాడు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే శ్రీహరికోటలో ర్యాకెట్ కింద వెళుతుంది, పైన శాటిలైట్ సక్సెస్ అయితేనే ర్యాకెట్కి వాల్యూ, శ్రీహరికోటకి వాల్యూ. అందుకని ఎవరు ఏం చేసినా అతని సక్సెసే మా అందరికీ వాల్యూ. అందుకని నా మిత్రుడిగా అతను సాధించింది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మా పనిరాజ్ నా నేచర్కి దగ్గర ఉన్న డైరెక్టర్, తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అలాగే మా హీరోయిన్ శర్మ జ్యోత్స్న పెద్ద హీరోయిన్ అయి వాళ్ళ మదర్ అంతా నవ్వి నెక్స్ట్ మా అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిందని శాన్ ఫ్రాన్సిస్కోలో చెప్పాలి. ఆ లెవెల్లో అవుతుందని నా ఉద్దేశం, నా నమ్మకం ఉంది. నాకు ఈ కొత్తదనంలోని కొత్త సంవత్సరంలో చెప్పేది ఏంటంటే మా సత్యనారాయణ డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడే కాదు, కొత్తగా ఓ డైరెక్టర్ కూడా చేయాలి, అప్పుడే డైరెక్టర్కి వాల్యూ ఉంటుందని నా ఉద్దేశం. సో మా సత్యనారాయణ సినిమా బటర్ఫ్లైస్ ఫ్లయింగ్ సాసర్ రాయి పెద్ద హిట్ అవ్వాలని ఆనందం.